नंद्याल जिल्ला आलगड्ड पट्टणंलो मा नम्मकन्नु वे जगन कार्यक्रमंपै शुक्रवारं सायंत्रं एम्मेल्ये गंगुल ब्रिजेंद्र रेड्डी समीक्षा समावेशान्नि निर्वहिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా నమ్మకన్న వేజగన్ కార్యక్రమం గృహసారథులు పూర్తి స్థాయిలో విజయవంతం చేసి ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా నిలపాలని సూచించారు। అనంతరం ఎమ్మెల్యే గంగుల పార్టీ పరిశీలకులు గృహసారథులతో కలిసి పాల్గొన్నారు। పదవ వార్డు సచివాలయం పరిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా కొన్ని ఇళ్లకు వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించారు। అనంతరం గృహసారథులు గోడకు స్టిక్కరింగ్ చేశారు। ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఎన్నికల పరిశీలకులు రామసుబ్బారెడ్డి నరసింహారెడ్డి ఎంపీపీ రాఘవేంద్ర రెడ్డి టౌన్ కన్వీనర్ గొట్లూరు సుధాకర్ రెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం రాఘవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। తర్వాత దాని ఒక రిజల్ట్ కూడా ప్రతి కాన్స్టిట్యూన్సీ వైస్ గా గాని స్టేట్ వైస్ గా గాని రేపు 20వ తారీఖున ప్రభుత్వం ప్రకటించడానికి కూడా సిద్ధంగా ఉంది। ఇది కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు మేలు మంచి చేసిన ప్రభుత్వం వైపునారా గతంలో వంచించిన ప్రభుత్వం అబద్ధాలు చెప్పిన ప్రభుత్వాన్ని ఇంకా నమ్ముతున్నారా అనే వైపునారా అని చెప్పేసి రోజు ప్రజల అభిప్రాయం సేకరించడానికి ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది। ఈరోజు చాలా మంది చెప్తా ఉంటారు కన్నబొల్లి మాటలు, అవకాశాలు ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు ప్రజల కోసం కానీ ప్రాంతం కోసం కానీ ఏ పని చేయని వాళ్ళు ఈరోజు వచ్చి మాట్లాడుతుంటారు అనమాట। ఈరోజు అనంతపూర్లో కూర్చొని ఈ కియా నా వల్ల వచ్చిందని ఇలా ఏలెత్తి చూపిస్తాడు, మరి అదే ఎయిమ్స్ మంగళగిరికి ఎందుకు వెళ్ళిందని చెప్పి అడిగితే దానికి సమాధానం చెప్పలేడు। మరి కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ని అనంతపూర్కి కేటాయిస్తే దాన్ని అనంతపూర్ నుంచి మంగళగిరికి ఎందుకు పంపించాడని ఏలెత్తి ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఆయన ఉండడు। కేవలం ఈరోజు ఏదో గాలికి తిరగాలని ఏదో జగన్మోహన్ రెడ్డిని చూసి పులిని చూసి నక్క వార్త పెట్టుకున్నట్టు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నిజంగా కష్టాల్లో ఉండినారు, నిజంగా వీళ్ళు చేసిన పాలనలో వీళ్ళు ఇచ్చిన మాటలకి మోసపోయి ప్రజలు ఆ రోజు అక్కలు అక్క చెల్లెమ్మలు కానీ విద్యార్థులు కానీ రైతన్నలు కానీ ప్రతి ఒక్కరిని మోసం చేసిన పరిస్థితుల్లో ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఆసరాగా నిలబడాలా వాళ్ళకి అండగా నిలబడాలా మన ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది అని చెప్పడానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి పెద్ద ఎత్తున ప్రజా మద్దతును కూడగొట్టగలిగారు। కానీ ఈరోజు ఇంత సంక్షేమం చేస్తున్న ప్రభుత్వం ఉన్నప్పటికీ కేవలం వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవడానికని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేశారు ఈరోజు మేము పాదయాత్ర చేస్తే అధికారంలోకి వస్తామనే ఒక గుడ్డి నమ్మకంతో ఈరోజు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, అది ఎప్పటికీ కాదు, అప్పుడు లోకేష్ గా సత్తా లేదు అది చేయలేడు అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను। ఈరోజు నుంచి ఈ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంది, ప్రతిరోజు కూడా ఉన్న ఇద్దరు గృహసారథులకు ఉన్న 50 ఇళ్లలో కూడా వారం రోజులు సమయం ఇచ్చిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆ ఇంట్లో వాళ్ళు ఉన్న 50 ఇళ్లలో రోజుకు 10 ఇళ్ళు తిరిగినప్పటికీ చాలు, ఆ 10 ఇళ్లలో వాళ్ళు 5 నుంచి 10 నిమిషాలు టైం స్పేర్ చేసి వాళ్ళతో ఒక బాండింగ్ అనేది తెచ్చుకొని వాళ్ళ సమాధానాలు కూడా ఏదో అవునా కాదా ఎస్సా నువ్వా ఇష్టమా కాదా అన్నట్లు కాకుండా వాళ్ళకి మన ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ గతంలో జరిగిన చెడు ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారనేది కూడా వివరిస్తూ వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించడానికి పూర్తిగా సమయం తీసుకుని రోజుకి 10 ఇళ్ళు తిరిగినా పర్లేదు, వారం రోజుల లోపల ఆ ఇద్దరు గృహసారథులు కూడా వాళ్ళకున్న 50 ఇళ్ళు పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు।